ఓవర్సీస్ మార్కెట్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకునే హీరోలు ఎవరు అంటే బాలీవుడ్ హీరోల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. బాలీవుడ్ స్టార్ హీరోలైన అమితాబ్, షారూఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. వారి సినిమాలు ఇతర దేశాల్లో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తాయి. ఓవర్సీస్ మార్కెట్ లో బాలీవుడ్ హీరోలకు ధీటుగా ఇమేజ్ ఉన్న సౌత్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్, అలాగే ఏషియన్ కంట్రీస్ లో రజనీకాంత్ కి ఫాలోయింగ్ ఎక్కువ. అన్నిటికీ మించి జపాన్ లో రజనీకాంత్ కున్న ఫాలోయింగ్ ఏ ఇండియన్ హీరోకి లేదంటే ఆశ్చర్యం లేదు. ముత్తు సినిమా దగ్గర నుంచి రజనీకాంత్ నటించిన సినిమాలన్నీ జపాన్ లో రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని జపాన్ భాషలోకి డబ్ అవడం విశేషం. ఇప్పుడు రజనీకాంత్ బాటలోనే వెళ్తున్నాడు మన టాలీవుడ్ హీరో మెగాస్టార్ రామ్ చరణ్. మగధీర చిత్రంతో టాలీవుడ్ రికార్డ్స్ ను బ్రేక్ చేయడమే కాక సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ కి మగధీర సినిమాతో జపాన్ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా, దాని ఒంటి మీద చేయబడకుండా పోయే రాజ్యాన్ని ఆ రాణిని నీకే అప్పజెబుతా. ఎన్ని చూపండి, నీళ్ళు ఎన్నికొండి మీరు పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం తస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. మగధీర సినిమాను జపాన్ సబ్ టైటిల్స్ తో అక్కడ కూడా రిలీజ్ చేశారు. తెలుగులో సంచలనం సృష్టించిన మగధీర జపాన్ లో కూడా సూపర్ హిట్ అయింది. స్వతహాగా రాజుల కథల సినిమాలంటే ఇష్టపడే జపనీయులు మగధీరని గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు. దాంతో రామ్ చరణ్ కి అక్కడ కూడా ఇమేజ్ ఏర్పడింది. ఇక అసలు విషయానికి వస్తే జపాన్ లో రామ్ చరణ్ కొన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఓ బిస్కెట్ కంపెనీ చరణ్ పేరుతో క్రీమ్ బిస్కెట్స్ ను తయారు చేసింది. చరణ్ లవ్ క్రీమ్ బిస్కెట్స్ పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఈ ప్రొడక్ట్ కు జపాన్ లో డిమాండ్ ఎక్కువైంది. మగధీర సినిమాతో సౌత్ లో క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ త్వరలో రిలీజ్ అవుతున్న జంజీర్ చిత్రంతో బాలీవుడ్ లో కూడా సత్తా చాటితే వరల్డ్ వైడ్ గా చరణ్ పాపులారిటీ అంతకంతకు పెరుగుతుందంటున్నారు మెగా అభిమానులు.